कैबिनेट भेटी జరిగింది. దాని అనంతరం మంత్రులందరూ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రికి సమర్పించారు. ముఖ్యమంత్రి ఈ రాత్రి గవర్నర్ని పంపిస్తారని తెలుస్తోంది. గవర్నర్ ఆమోదించే సూచనలు కనబడుతున్నాయి. ఈ నెల 11న కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు సచివాలయం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కాలమ్మని కొడాలినా అని పేరునా అని ప్రజని చాలా మందిని మరలా తీసుకుంటారేమో అని తెలుస్తుంది. కానీ కొంత చాలామందిని తొలగించేసి కొత్తగా ఒక 5-6 పాత మంత్రివర్గంలో వాళ్ళని తీసుకునేందుకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కొడాలనానికి కూడా డౌట్గానే ఉంది. స్పీకర్ను కూడా మారుస్తారని తెలుస్తుంది. కమ్యూనియం సీతారాం ప్లేస్లో ఆనంద్ శ్రీరామ్ రామనారాయణ రెడ్డిని నియమిస్తుంది సమాచారం అంటోంది. ముఖ్యమంత్రి ఈసారి కొత్త వారితో పరిపాలన సాగించి మరింత ప్రజలకు మేలు చేస్తూ మరలా రాబోయే ఎన్నికల్లో పకడ్బందీగా దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రతిపక్షాలు కూడా ఏదో విధంగా జగన్ను దెబ్బ కొట్టేందుకు వారి వారి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ 2 సంవత్సరాల పరిపాలనపై ప్రజలు ఏ విధంగా పరిపాలిస్తారనే దానిపై దృష్టి సారించారు.